ఎవరు నిత్య జీవానికి వారసులు కాగలరు? ఎవరు ఆ ప్రభువుతో నిత్యము ఉండగలరు? ఈ భూలోకంలో ఏం చెయ్యాలి మనం ఆయనతో ఉండాలంటే? మొదటిది ఏమిటో తెలుసా? నా శరీరము తిని నా రక్తాన్ని త్రాగువాడు ఏం కలిగిన వాడు అంటుంది వాక్యం? నిత్య జీవము కలవాడు అంటుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యత్వంలో ఉంటాడు. మనలో చాలామందికి ప్రభు యొక్క శరీర రక్తాలంటే నిర్లక్ష్యం. అవి ఎవరైతే ప్రభు శరీర రక్తాలు చేయి వేస్తూ ఉంటారో వారు నిత్య జీవానికి వారసులు అవడానికి అర్హత సంపాదించుకున్న వారు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు ప్రభు శరీర రక్తాలు చేయి వేసేచ్చా? వేయకూడదు. అలా ప్రభు శరీర రక్తాల్లో చెయ్యి వేయగలిగినటువంటి వారు, చెయ్యి వేయాలనుకున్న వారిలో ఉండవలసిన నాలుగు లక్షణాలు ఉండాలి వారికి. ఏముండాలో తెలుసా? మొదటిది, నేను పాపినని గుర్తించి నా కొరకు ప్రభు సిలువలో మరణించారని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ప్రభు శరీర రక్తాలంటే ఏముండదు, ఏదో ప్రసాదం మాదిరిగా వచ్చేసి ఆ చేయి పట్టేసి ఆ యొక్క శరీర రక్తాలు తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది బాప్తిజం పొంది రక్షించబడి తమ పాపాలు ఒప్పుకుని మారు మనసు పొందినా ప్రభు శరీర రక్తాలంటే చాలామందికి చులకనా? ఆ ప్రభు శరీర రక్తాల పట్ల వారు శ్రద్ధ వహించరు. ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఆ కలిగి ఉండవలసిన నాలుగు లక్షణాలు ఏమిటంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, యోగ్యత కలిగి ఉండాలి, తమ్మును తాము పరీక్ష చేసుకోవాలి, నాలుగవది ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించాలి. ఈ నాలుగు పనులు చేయాలి ప్రభు శరీర రక్తాల్లో చేయి వేసేవారు. యోగ్యులమో కాదో చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఆయన మరణ పునరుద్ధానాలని మనం ప్రచురించాలి. ఎంతమంది ఉన్నారు మనలో ఇలాంటి లక్షణాలు కలిగి ప్రభు శరీర రక్తాల్లో చేయి వేయటానికి సిద్ధపడుతున్న వారు? ప్రియులారా, ఎవరు పడితే వారు ప్రభు శరీర రక్తాల్లో చేయి వేయటానికి వీలు లేదు.